రాష్ట్రంలో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటికెళ్లటం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. చేర్లింగంపల్లి స్ఫూర్తికి సెట్యూట్ చేస్తున్నానని, త్వరలో నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తథ్యమని కూడా అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సామాన్యులకైతే ఒక చట్టం, రేవంత్ సోదరుడికైతే మరొక చట్టం వర్తిస్తుందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇలా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి చెప్పు, దమ్ముంటే నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇలా ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్టాండ్ అయింది ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు, జూబ్లీ బస్టాండ్ అయింది. నువ్వు కాదని పడుతుంది, మేము కాదని పడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. ఎందుకు భయం? ఎందుకు భయం? ఇంటింటికి తిరిగి నువ్వే చేర్చుకుంటువి, ఇలా నువ్వు కాదని పడుతుంది. ఎందుకు భయం? భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పు దమ్ముంటే, అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తాను చెప్పు దమ్ముంటే. అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతిమీద తంతారు కాబట్టి, హైదరాబాద్లో చేసిందేమీ లేదు కాబట్టి, చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునే తందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని, అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు, ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు.